మనిషి అన్నాక తప్పులు జరుగుతుంటాయి. ఆ తప్పులు సరిదిద్దుకోవడం అన్నటువంటిది మనిషి యొక్క లక్షణం, నాయకుడి యొక్క అవసరం. చంద్రబాబు గారు అట్లాంటి తప్పులు ఎప్పటికప్పుడు సరిదిద్దుకునే ప్రక్రియ చేస్తున్నారు. ఈ దఫా ఆయన సిన్సియర్గా చేస్తున్నటువంటిది ఏంటంటే, ఇదివరకు ఆయన 2014-19 మందిలో ఈవెంట్ మేనేజర్ అనే పేరు వచ్చింది. ఎందుకంటే ప్రతి చోట సభలకి పెద్ద ఎత్తున ఆర్భాటపు ఏర్పాట్లు, దానికి కోట్ల కోట్ల రూపాయల ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలకి డబ్బులు ఇవ్వడం జరిగింది. ఒక్క పొలిచెంతల్లా దానికే 10 సార్లు ఇనాగ్రేషన్ చేసినటువంటిది ఇట్లాంటి. దానివలన ఆ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ బాగుపడింది తప్పించి ఆయనకి బ్యాడ్ నేమే వచ్చింది. జగన్మోహన్ రెడ్డి దాని మీద విమర్శించి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాని మీద విమర్శించి, ఎక్కువ కార్యక్రమాలు అయితే నిర్వహించలేదు కానీ తక్కువ కార్యక్రమాలు నిర్వహించిన అదే ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థతో వీళ్ళు కూడా నిర్వహించారు. ఈ దఫా చంద్రబాబు గారు రచ్చబండ తరహా కార్యక్రమాలే చేస్తున్నారు. భారీ ఆర్భాటపు సెట్టింగులకు పోవట్ల సింపుల్ పెట్టుకుంటున్నారు. ఏ చెట్టు దగ్గరనో కిందనో అక్కడ నుంచునేటటువంటి విధంగా చిన్న స్టేజీ ఏర్పాటు చేసేసి, నిన్న మడకశిరలో జరిగినటువంటి కార్యక్రమం కానీ, శ్రీశైలం దగ్గర కార్యక్రమం కానీ చూస్తే, ఓవరాల్గా ఒకప్పుడు ఈవెంట్ కోసం డబ్బులు కోట్ల రూపాయలు తగలేస్తారనేటువంటి పేరు నుంచి ఇప్పుడు పూర్తిగా మారి తక్కువ ఖర్చుతో అందరికీ అందుబాటులో ఉండేటటువంటి లీడర్గా ప్రొజెక్ట్ చేస్తున్నారు.